దేవుడి నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినం ఎబెనెజర్ స్వరాల ద్వారా ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటుంటున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే మరి మీలో అనేక సమస్యలు కలిగినటువంటి వారు ఉంటారు, అనేక రోగాలు కలిగిన వారు ఉంటారు. మన సమస్యలకు పరిష్కారం వేసే జవాబు ఆయన ఇవ్వగలడు. సమస్యలు మన దగ్గర ఉన్నాయి, పరిష్కార మార్గం ఆయన దగ్గర ఉంది. మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని యేసు ప్రభు వారు ఎన్నోసార్లు తెలియజేసి ఉంటున్నారు. మరి ప్రార్థన చేసే ముందు మెలకు ఎందుకు అవసరం అంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని కూడా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. శోధన రాకముందే మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. చాలా మత్తుతో చాలామంది ప్రార్థన చేయలేనటువంటి వారు ఉంటారు కదండి. ఆలోచన చేయండి, నిద్ర మత్తు చింపురు గుడ్డలు దాపరించడానికి కారణమవుతుంది, లేమిడికి కారణమవుతుందని, మరి తినడానికి కూడా ఏమీ లేనటువంటి పరిస్థితులు సంభవిస్తాయని ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడని నా అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. అనుకోని విధంగా మరి నా ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు నా యజమానికి అనుకోని విధంగా మరి ట్రైన్ యాక్సిడెంట్ అయి కాలిపోయింది. 10 నెలలు ఉద్యోగం లేదు, జీతం లేదు. ఆశ్చర్యంగా దేవుడు ఆకాశ పక్షులను పోషించినట్లుగా దేవుడు మమ్మల్ని పోషించాడు. కేవలం ప్రార్థనే చేశాను, ఎవరిని 10 రూపాయలు అడగడం కూడా నాకు తెలీదు. అడిగినా ఇస్తారో ఇవ్వరా అని చెప్పి అడగడం కూడా నాకు తెలియదండి. అలాంటి పరిస్థితుల్లో నన్ను కానీ నా పిల్లలను కానీ నా యజమాని కానీ ఆయన పస్తు పెట్టలేదని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటున్నాను. ఆలోచన చేయండి, 9 నెలలు పోషించబడ్డం అంటే ఆషామషి కాదండి. ఆ దినం మొదలుకొని దేవుని యొక్క అద్భుతాన్ని కళ్ళారా చూసిన మా జీవితంలో నా యొక్క యజమాని తన జీతం దేవుని పని కొరకు ఖర్చు పెట్టడం, మరి ఆశ్చర్యంగా దేవుడు మమ్మల్ని పోషించడం దాదాపు 27-30 సంవత్సరాల వరకు కూడా, ఇప్పటి వరకు కూడా మేము దేవుని చేత పోషించబడుతూ ఆదరించబడుతూ మీకు మరి దేవుని యొక్క లేఖనాన్ని తెలియచేయాలంటే మరి నా అనుభవ సాక్ష్యాలు మరి ఈ యొక్క యూట్యూబ్లో ఉన్నాయి, చూడొచ్చు. అయితే మరి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అన్న వస్త్రాలు గలవారై మీరు తృప్తిగా ఉండండి అని చెప్పిన ఒక్క మాట నా విశ్వాస జీవితంలో చాలా అద్భుతంగా నన్ను ఇన్స్పైర్ చేసిందండి. అవును, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలండి, ఏమున్నా ఏమి లేకపోయినా యేసే దేవుడు అని ప్రకటించడానికి ఈ 2 చాలు కదా. అందుకే ఆదాముకి చర్మపు చొక్కాయలు కొట్టి ఇచ్చినట్లుగా మనం చూస్తాం కదా. సిగ్గు దాచుకోవడానికి బట్టలు, ఈ జాండ పొట్ట మరి గడపడానికి మరి తిండి చాలా అవసరం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టుల్లో కూర్చుకొనవు, అయినా మీ పరలోకి తండ్రి వాటిని పోషిస్తున్నాడు అన్నట్టుగా నిజంగా దేవుడు నన్ను నా కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ నా యజమాని నేను ఒక తీర్మానం చేసుకున్నాం, మా యవ్వనము, మా బలము, మా ధనము దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాలని ఆ రీతిగా తీర్మానం చేసుకున్నాం. అంతేకాదు మేము చనిపోయే లోపల ఒక 10 మందిరాలన్నా కట్టాలి అని అనుకున్నాం, కానీ 5 మందిరాలతోటి ఆగిపోయింది. ప్రభు సన్నిధికి మరి దేవుని సేవకులు వెళ్ళిపోయారు, మరి నేను ఉంటున్నాను, మరి నా మీద ఆ భారం మోపబడింది. ఇంకా నేను దేవుని పరిచర్య లోకయాత్ర ముగించక ముందు కొన్ని మందిరాలు కట్టాలని ఆశ కలిగి ఉన్నాను, కాబట్టి నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మెలకువ అనేటటువంటిది మన విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, ఆ పక్కన ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా గమనిస్తూ వింటూనే ఉంటారు. మీకు తెలుసా అనుభవం, కొంతమంది గాఢ నిద్రలో పోతే అస్సలు వాళ్ళకి వాళ్ళే మంచం మీద ఉన్నారో కింద ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అలా కాకుండా కొంతమంది నిద్రపోతున్నట్టే ఉంటారు, కానీ నిద్రపోతారు కానీ కొంచెం మెలకుగానే ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ప్రభువారు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి, ఏ గడియలో వస్తాడో ఆయన మనకి తెలియదు కాబట్టి
మనము మెలకుగా ఉండడం చాలా అవసరం. ఆయన రాకడ కొరకు కనిపెట్టి ఎదురు చూడడమే కాదు, సిద్ధపడి ఎదురు చూడడం చాలా అవసరమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మత్తయి సువార్త 24:42 చూసినట్లయితే, ఏ దినమును ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మీరు మెలకుగా ఉండు. ఆలోచన చేయండి, ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కనుక. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 1:3 చూసినట్లయితే ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనివాడు ధన్యుడు అని చెప్తూ ముందుగా ఆయన ఏం చెప్తాడంటే, మీకు ఈ కాల మానాలు తెలియవు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మెలకుగా ఉండడం అవసరం. అంతేకాదు ఈ ప్రవచన వాక్యాలు చదవాలా వినాలా, ఇందులో వ్రాయబడిన సంగతులు మనం గైకొన్నట్లయితే అప్పుడు దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతామని దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాయి. ఇంకా 25:13 చూస్తే, ఆదినమైనను ఆ గడియనను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు అని చెప్తూ, 24:43 ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసినట్లయితే అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. ముందుగానే దొంగలు వస్తున్నారు జాగ్రత్త అని చెప్తే ఆ ఇంటి వారు ఏం చేస్తారు, మెలకుగా ఎంత మెలకుగా ఉన్నా ఇల్లు దోచుకెళ్ళిపోయే దొంగలు కూడా ఉన్నారండి ఈ రోజుల్లో. చాలా భయంకరం, కష్టపడడం ఇష్టం లేక చెయ్యి కష్టపడలేక ఈరోజు దొంగతనాలు విరివిగా అంటే ఈరోజు దొంగతనాలు ఎలా చేయాలో సోషల్ మీడియా చూపిస్తుంది కదండి. దొంగతనాలు ఎలా చేయాలో, పాపం ఎలా చేయాలో అన్నీ చిన్న పిల్లలతో సుద్ధా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, దాన్ని విడిచిపెట్టి రోజంతా రాత్రి పగళ్ళు గడపమన్నా గడిపేస్తారు. కానీ దేవుని వాక్యం చదవడానికి ఈరోజు చాలామంది ఇష్టపడినటువంటి వారు ఉన్నారు. చదువు రానోళ్ళేమో నాకు చదువు వస్తే ఏం చదివేదాన్ని బైబిల్ అనుకుంటారు, చదువు వచ్చిన వాళ్ళకేమో బైబిల్ చదివే అంత తీరిక లేకపోతూ ఉంటుంది. కాబట్టి మరి ద్వితీయోపదేశ కాండము 17:21 అంటాడు, తాను బ్రతుకు దినములన్నిటా కూడా ఈ గ్రంథం చదువుతూ ఉండాలటండి. ఏ రోజైతే బైబిల్ చదవలేదో ఆ రోజు మనం చచ్చిపోయినట్టే. చచ్చిపోయిన వాళ్ళు మరి చూడరు, నడవరు, నవ్వరు, ఏం చేయరు కదా. అలాగే బైబిల్తో టచ్ లేనటువంటి వారు చచ్చిపోయినటువంటి వారే. ప్రకటన గ్రంథంలో చెప్తాడు కదా, మీరు పేరుకే బ్రతుకున్నారు కానీ కేవలం మృతులు అని చెప్తూ ఉంటున్నాడు. అంటే ఆలోచన చేయండి, పేరుకు బ్రతికుండడం ఉపయోగం లేదు. అందుకనే యిర్మీయా చెప్తాడు 9:1, నా జనులలో హతులైన వారి గురించి నా తల జలమయంగాను నా కన్ను కన్నీళ్ళ ఓటుగాను చేసుకున్నాను అంటాడు. హతులైన వారు అంటే చచ్చిపోయిన వాళ్ళా అండి, బ్రతుకున్న వాళ్ళ? ఆలోచన చేయండి, ఎపిసీలకు రాసిన పత్రిక 2:1, మీరు అపరాధముల చేత పాపముల చేత ఏమైపోయారంటాడు, చచ్చిన వారే ఉంటాడు. ఆయన మనల్ని బ్రతికించడానికి లోకానికి వచ్చాడటండి. మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోయి బ్రతికి మనల్ని బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. 26:38 మత్తయి సువార్త చూసినట్లయితే, యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పాను. పేతురు, యాకోబు, యాహాను ఈ ముగ్గురిని గెచ్చేమను వనంలో శిష్యులందరినీ ఒక చోట పెట్టి ఈ ముగ్గురిని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లారు. ఆ వారిని అక్కడ పెట్టి వారితో చెప్తున్నారు, మరణమగునంతగా బహు దుఃఖంలో నేను మునిగిపోయి ఉన్నాను, కాబట్టి నా గురించి మీరు మెలకుగుండి ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. చాలా ఎంతగా అంటే మరణమగునంతగా ఆయన దుఃఖపడుతూ ఉంటున్నారండి. టెంపరేచర్, హై టెంపరేచర్కి ఏమైంది అంటే చెమట వచ్చే రంధ్రాలు పగిలిపోయి రక్తం వచ్చేసిందటండి. అంతగా ఆయన శరీరం వేడెక్కిపోయి ఉంటుంది. ఎందుకు అని అంటే మానవ పాప పరిహారార్థ నిమిత్తం వచ్చిన ఏసయ్య ఎందుకంత తలగిల్లిపోతున్నారు అని ఆలోచన చేసినట్లయితే
లోక పాపం అంతా కూడా, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపం, నీ నా మన అందరి పాపాలు ఒక గిన్నెలో వేయబడి ఆయన ముందుకు వచ్చినప్పుడు, అది త్రాగమని స్వరం వినబడినప్పుడు అది త్రాగలేక ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఒక పాపిని పాపి అంటే ఒప్పుకోరు కదండి, ఓ తాగుబోతోడిని తాగుబోతోడు అంటే ఊరుకుంటాడా, ఒక వ్యభిచారిని వ్యభిచారని అంటే ఊరుకుంటారు, వాళ్ళకు ఉన్న అన్ని వేసి కట్టేస్తారు కదా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడైనటువంటి యేసు ప్రభువారు ఆ పాపం ఆ గిన్నెలో ఉన్నది ఎలా త్రాగగలరు? తాగలేని పరిస్థితుల్లో తండ్రి నీ చిత్తమైతే, అయ్యా నేను తాగలేనయ్యా ఇది నాకు వద్దు అని చెప్పలేదు. చూడండి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు అని ముమ్మారు ప్రార్థన చేశారు. కానీ అది దేవుని చిత్తం కాదు కనుక అది తాగవలసి వచ్చింది. అది తాగితేనే కానీ మరి పాపుల చేతికి యేసు ప్రభు అప్పగింపబడి ఉండేవారు కాదు. యేసు ప్రభు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ఎన్నోసార్లు పట్టుకోవాలనుకున్నారు కానీ ఆయన పట్టుకోలేకపోయారు. ఇప్పుడు అవకాశం దొరికింది. గిన్నెలోని పాపం ఆయన తాగినప్పుడు నీ కొరకు నా కొరకు మనం చేసిందేమో సిగ్గుమాలి పనులు, కానీ మన నిమిత్తము ఆయన పాపాలు తాగి ఒక సిగ్గుమాలి వాడిగా, నోరు తెరవని వాడిగా, కొడుతున్నా, తిడుతున్నా, దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా ఆయన నోరు విప్పలేదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో మరి మెలకుగా ఉండి దేవుణ్ణి వెంబడించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే పేతురు, యాహాను, యాకోబుల మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు దేవుడు. ఈరోజు సేవకులు కొంతమంది మీద నమ్మకం పెట్టుకుంటారు, వారు ఒమ్మైపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ముగ్గురు సేవకులు కూడా, శిష్యులు కూడా నిద్రపోతున్నారు. ఎస్ఐ ఒకసారి వచ్చాడు, వచ్చి కొంతసేపు మెలకుగా ఉండండి అంత. వాళ్ళు అయ్యో ప్రభు స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎస్ఐ వెళ్ళగానే మళ్ళీ నిద్రపోతున్నారు. మళ్ళీ ఎస్ఐ వచ్చాడు, వచ్చి కొంచెంసేపు నా కోసం మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అని రిక్వెస్ట్ చేశాడు. అయినప్పటికీ కూడా వారు నిద్రాభారం వల్ల మరలా నిద్రపోతున్నారు. మూడోసారి వచ్చి ఇక లేవండి, సమయం ఆసన్నమైంది, మనుషు కుమారుడు అప్పగింపబడే సమయము ఆసన్నమైంది, ఇక లేవండి అని చెప్పేసి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచించండి, ఒకవేళ ఆ రాత్రి ఆ ముగ్గురు కూడా నమ్మకం పెట్టుకున్న ఏసయ్య ముగ్గురు కూడా మరి ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభు రాత్రి మనుషుల చేతికి అప్పగించబడేవాడు కాదేమో, పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ వారు నిద్రపోవడం, అందుకని అంటాడు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని వారికి హెచ్చరించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూడండి 41వ వచనం 26వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మరి మార్కు సువార్తలో చూసినట్లయితే 13వ అధ్యాయం 33వ వచనంలో, జాగ్రత్త పడుడి మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. జాగ్రత్త సుమ, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెద్దలు మనకి జాగ్రత్త అంటారు, స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరమ్మా, ఊరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తారు. మనం ఎంత జాగ్రత్తలో ఉన్నా జరగాల్సినవి జరుగుతూ ఉంటాయండి. అయితే మనం ప్రార్థన చేసుకొని బయలుదేరినట్లయితే మరి ఆ ప్రార్థన మనకు ఎంతో కాపుదలగా ఉంటుంది. నేను ప్రతి ఆదివారము ఒక 2-3 సంఘాలు నేను చూసుకుంటాను. 7 సంఘాల్లో కొంచెం మరి తుమ్మలపాలెం ఏలప్రోలు వరకు మరి ఒక బ్యాచ్ వెళ్తారు, ఇంకొక బ్యాచ్ మరి నున్న పటేల్ నగరు పరిచర్యను చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాగా ఆయా స్థలాల్లో జరుగుతున్న పరిచర్య మరి ఒక్కొక్క వారం నేను వెళ్ళడం, ఒక్కొక్క వారం మరి సంఘంలో పెద్దలను పంపించడం ఇలా చేస్తూ ఉంటాను. అయితే మరి 3 వారాల క్రితం తుమ్మలపాలెం ఒక 2 అమ్మాయిల్ని మరి దేవుని పరిచర్య కొరకు పంపిస్తున్నప్పుడు అనుకోని విధంగా నల్లగొండకి ఇవతలే వారికి ఆటో వచ్చి గుద్దడం, చాలా చాలా భయంకరమైనటువంటి దెబ్బలు తగిలినాయి. కానీ ప్రాణాపాయం లేకుండా దేవుడు వారిని కాపాడి ఉంటున్నాడండి. ఏ ఎముక కూడా ఇరిగిపోకుండా ఆయన కాపాడి ఉంటున్నాడు. కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి, కానీ వీళ్ళు ఆగిపోతారా వెళ్తారా అని నేను చాలా భయపడ్డాను. కానీ మరుసటి వారు మరలా పికప్ అయిపోయి వారు పరిచర్యకు వెళ్ళడం మొదలు పెట్టారండి.
ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 12:37 మనం గమనించినట్లయితే, ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ప్రభు వచ్చే సమయానికి ఎవరైతే మెలకుగా ఉండి ఆయన కొరకు సిద్ధపడి ఉంటారో అట్టివారు ధన్యులు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ధన్యులు అనేటటువంటి మాట బైబిల్ గ్రంథంలో అనేక సార్లు రాయబడి ఉంటుంది కదండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, మరి తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని కీర్తన గ్రంథం 32:1 రాయబడి ఉంటుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:13 చూసినట్లయితే, మెలకుగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మెలకుగా ఉండడం ఎంత అవసరమో విశ్వాసమందు నిలకడగా ఉండడం కూడా అంతే అవసరమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 చూస్తే, 20 కూడా, పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండు. చాలామంది ప్రార్థన చేస్తూ కూడా నిద్రపోతారు కదా, వాక్యం వింటూ నిద్రపోతూ ఉంటారు. అసలు మందిరానికి రావడం రావడమే నిద్రపోయే వాళ్ళు ఉంటారు కదండి. తెలుసా ఈ సంగతి మీకు? మీకు ఎవరైనా గమనించారా? ఆలోచన చేయండి, వారికి ఇళ్లలో నిద్ర పట్టదంట. దేవుని మందిరానికి వస్తే నిద్ర పడుతుందంట. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళి, అస్సలు రాత్రులు నిద్ర పట్టట్లేదండి, నిద్ర పట్టడానికి ఏమైనా ట్యాబ్లెట్స్ రాయండి అని చెప్పేసి అంటే ట్యాబ్లెట్స్ ఇచ్చారు. చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, కానీ ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా నిద్ర రావట్లేదు. అయితే చర్చికి వెళ్ళండి మీకు నిద్ర వస్తుందని చెప్పారట. అయితే రోజు చర్చికి వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. నిద్రపోవడానికే కొంతమంది ప్రత్యేకంగా వస్తారేమో కదండి. ఆలోచన చేయండి, ఇక్కడ ఒకసారి చాలా బిజీగా పాస్టర్ గారు వేరే వేరే సంఘాలు చూసుకొని ఒక మందిరానికి వెళ్తూ ఉంటాండి. ఆ మందిరం మీద ఒక సైతాన్ గారు కూర్చొని ఉన్నాడంట. పాస్టర్ గారు గమనించారు, ఏరా బాబు ఇక్కడికి వచ్చావేంటంటే మందిరంలో నా ప్రజలు ఉన్నారు అని చెప్పాడంట. ఇదేంట్రా నాయన, మందిరంలో నీ ప్రజలు ఎందుకు ఉంటారు, వాళ్ళ మందిరానికి ఎందుకు వస్తారు నీ ప్రజలు అంటే, లేదు లేదు చూడండి మీకు దొరుకుతారు అనేసాను. ఎలా దొరుకుతారంటే, ఆ సైతాన్ గారు చెప్పాడంట, మందిరానికి వచ్చి నిద్రపోయే వాళ్ళందరూ నా బ్యాచి అని చెప్పాడంట. అవునా అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఎవరున్నారు అని అడిగితే, కాళ్ళు ఆరుజాపుకొని పక్కవాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు చూడండి వాళ్ళందరూ నా వాళ్ళే, వాక్యం వినరు వాళ్ళు, ఆ పిల్లలతో ఆడుకుంటారు చూడండి వాళ్ళందరూ నా వాళ్ళే అని చెప్పేసి ఇలాగ జాబితా చెప్తుంటే, ఇక ఎంతమంది ఉన్నారండి దేవుని వాక్యం శ్రద్ధగా వినేవాళ్ళు? ఆలోచన చేయండి, ద్వితీయోపదేశ కాండము 28:1 చూసినట్లయితే, ఆయన వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు ఆశీర్వదించబడతారు, సమస్త జనముల కంటే వారు హెచ్చించబడతారు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది కదా. ఎవరైతే అశ్రద్ధగా వింటారో వారు శాపగ్రస్తులు అవుతారని కూడా దేవుని యొక్క వాక్యంతో స్పష్టంగా తెలియచేస్తుంది కదా. ఎందుకు అశ్రద్ధగా కూర్చుంటున్నారు చూడండి, బూతు మాటలు వినడానికి ఎంత శ్రద్ధ చూపిస్తారో కదా, దెబ్బలాడుకుంటుంటే ఆ మధ్యకెళ్ళి చూడడానికి ఎంతమంది ఇష్టపడతారో కదా. ఆలోచన చేయండి, దేవుని మాటలు వినేవాళ్ళు లేరు, వినేవాళ్ళలో కూడా అనేక మంది అశ్రద్ధగా వింటున్నారు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 4:2 చూసినట్లయితే, కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండు. ఏం చేయాలటండి? దేవుని వాక్యం పట్ల కృతజ్ఞత కలిగినటువంటి వారిగా మెలకుగా ఉండి ఆ యొక్క వాక్యాన్ని మనం వినవలసినటువంటి వారమై ఉంటున్నామని. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కదండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని యోహాను సువార్త 1:1 రాయబడి ఉంటుంది కదా. ఇంకా మనం చూస్తే కీర్తనల గ్రంథం 119:50 చూస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించింది అని తెలియచేస్తాడు కదా దావీదు. అలాగే మరి వాక్యము బాధల్లో నెమ్మది ఇస్తుంది, వాక్యము మనకి చాలా అవసరం. వాక్యం అనేటటువంటిది ఆత్మకు ఆహారం లాంటిది,
ప్రార్థన అనేటటువంటిది మంచినీళ్ళు లాంటి. అన్నం తిన్న తర్వాత మంచినీళ్ళు తాగకపోతే తృప్తిగా ఉండదు కదా. అలాగే వాక్యం చదవకముందు ప్రార్థన చేయాలా? వాక్యం చదివిన తర్వాత అందులో ఏమున్నాయో అది మనకి ఏమైనా ఉపయోగపడుతుందా మాటలు అని చెప్పి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేయవలసినటువంటి వారు మనం ఉంటున్నాం. చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. అయితే ఒంటరి ప్రార్థన, ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఏకాంత ప్రార్థన అంటారు. కాబట్టి ఆ ప్రార్థన ప్రతి విశ్వాసికి కూడా చాలా శ్రేయస్కరము. ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఏకాంత ప్రార్థనలో మనస్సు విప్పి మనసారా దేవునితో ప్రార్థన చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అండి. అయితే ఎలా మాట్లాడాలి? చాలామంది మందిరానికి వెళ్తారు కానీ ప్రార్థన చేయమంటే నాకు ప్రార్థన రాదంటారు. మనుషులతో మాట్లాడమంటే బాగా మాట్లాడతారు కదండి, కానీ దేవునితో మాట్లాడే అనుభవము చాలామందికి లేనట్లుగా మనం చూస్తూ ఉంటాం. సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్తారు కానీ ప్రార్థన చేయడం రాదంటారు. దయ్యాలు కూడా ప్రార్థన చేస్తున్నాయి కదా. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, దావీదు కుమారుడా, నాతో మీకేం పని అయ్యా, ఇంకా కొంతకాలం భూమి మీద ఉంచండి అని దయ్యాలు ప్రార్థన చేస్తున్నాయి కదా. నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయకపోతే దేవునితో నీకు ఎలాంటి సంబంధం ఉంటుంది చూడు, ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 పేతురు 4:7 చూస్తే, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండు. ఏ బుద్ధి కావాలంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండడానికి స్వస్థ బుద్ధి గలవారై ఏం చేయాలంట? ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండాలి. ప్రార్థన ద్వారానే యేసు ప్రభు ఎన్నో స్వస్థత కార్యాలు. ఎలాంటి ప్రార్థన తెలుసండి ఆయన చేసిన ప్రార్థన? పగలంతా అద్భుతాలు చేయాలంటే ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థన చేసేవారటండి. ఆ రాత్రి అంతా చేసిన ప్రార్థన బట్టి పగలు ఎన్నో అద్భుతాలు ఆయన చేయలేని కార్యం అంటూ కూడా ఏది కూడా లేదు. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన కలిగి ఉంటే మన ద్వారా కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించుకుంటూ ఉంటాడు. ఒకసారి గుంటు పెళ్ళిలో ఒక ఆవిడ పిల్లలు లేరని చెప్పేసి ప్రార్థన చేయమని అడిగింది. అడిగినప్పుడు నేను ఆమెతో చెప్పాను కదా, మీకు స్నానం అయిన తర్వాత నాకు చెప్పండి, ఆ రోజు మీ ఇంట్లో ఉపవాస ప్రార్థన చేస్తాను, దేవుడు ఇచ్చే బహుమానం కొరకు మనం కనిపెడతాము, మొరపెడతాము అని చెప్పేసి చెప్పినప్పుడు ఆవిడ చెప్పింది, పలానా రోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని. సరే, ఆ రోజు నేను ఉపవాసం ఉండి వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత మేము ఆ గుంటుపల్లి నుంచి వేరే స్థలానికి వెళ్ళిపోయాము. తర్వాత కొన్ని రోజుల తర్వాత, దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత, నాకు పీడబ్ల్యూడి గ్రౌండ్ మీటింగ్స్లో ఆమె కనిపించింది. అమ్మా వందనాలు, చాలా కృతజ్ఞతలండి అని అంటుంది. ఏమ్మా దేనికి అనేసి అంటే, ఆ రోజు నా గర్భఫలం లేదని రోధిస్తూ మీ దగ్గర ప్రార్థన చేయించుకున్నాను కదా, ఆ రోజు మీరు ప్రార్థన చేసి ప్రార్థన ఆయిల్ ఇచ్చారు కదా, అదే మెడిసిన్గా మీరు వాడమన్నారు కదా 3 పూట్ల, కాబట్టి అది నేను మీరు చెప్పినట్టు చేశాను. నాకు ఒకేసారి 2 పిల్లల్ని ఇచ్చాడు, కూతురు కొడుకు. ఆ బిడ్డలు ఇప్పుడు కాలేజీ స్టడీస్లో ఉన్నారంటే, అంటే ఎంత గ్యాప్ వచ్చినా సరే ఆవిడేం మర్చిపోలేదన్నమాట అండి. ఆ ప్రార్థన, ఆ రోజు చేసిన ప్రార్థన మర్చిపోలేదండి. ఆలోచన చేయండి, ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి, విశ్వసించడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసు ప్రభు వస్త్రపు చెంగు ముడితే చాలు బాగుపడతానని అనుకోలేదా? వచ్చింది, ముట్టింది, మరి ఆమె రక్తధార కట్టింది. ఆమె యేసు ప్రభు దగ్గర రావడానికి 12 సంవత్సరాలు పట్టిందండి. ఈరోజు చాలామంది ఏసఐ దగ్గరికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో వినట్లేదా? ఏసఐ చేసిన అద్భుతాలు కార్యాలు చూడట్లేదా? కళ్ళారా చూస్తూ చెవులారా వింటూ కూడా హృదయం ద్వారా గ్రహించకుండా ఉండినట్లుగా వారి హృదయము మందంతో ఉంది, మత్తుతో ఉందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మార్కు సువార్త 16:16 రాయబడి ఉంటుంది. నమ్మిన వారి వల్ల ఏం జరుగుతాయంట? సూచక క్రియలు జరుగుతాయంట. దయ్యాలను వదిలిస్తారంట, కొత్త భాషలు మాట్లాడతారంట, పాములను ఎత్తి పట్టుకుంటారంట, మరణకరమైనది ఏది తాగినా హానేమీ చేయదు అని చెప్తున్నాడు. ఈరోజు గమనించాలి, అనేక మంది కుటుంబాల్లో మరి నిష్ట కలిగినటువంటి విగ్రహారాధన జరిగించే కుటుంబాల్లో కొంతమంది యేసు ప్రభువును నమ్ముకోవడం వల్ల వాళ్ళని చంపేయడానికి విష ప్రయోగాలు చేసినప్పుడు కూడా మరి వారు ప్రార్థన చేసుకుని దాన్ని తినడం వల్ల దాన్ని కక్కి వేయడానికి ఆ కక్కినటువంటి కుక్క కానీ తిని ఆ చనిపోయినటువంటి సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి.
కాబట్టి మరణకరమైనది ఏది తాగినా మీకు హాని ఏమీ చెయ్యదు అనేటటువంటి దేవుని మాటలు మరి అనేక మంది భక్తుల ద్వారా బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా దేవుని యొక్క లేఖనం ప్రకటన గ్రంథం 16:16 చూసినట్లయితే, మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు అంటున్నాడు. మెలకుగా ఉండడం వల్ల అపవాది అనే సైతాను దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రాన్ని దొంగిలించకుండా కాపాడుకోగలుగుతాం. మనం యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన మనకి రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, కాబట్టి దాన్ని మనము కాపాడుకోగలుగుతాం. ఇంకా అపోస్తల కార్యాల గ్రంథం 20:31 చూసినట్లయితే, నేను 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండడు. పౌలు గారు అనుభవం చెప్తున్నాడండి, ప్రతి మనిషికి కనబడిన ప్రతి మనిషికి కూడా మానక బుద్ధి చెప్తున్నాడటండి. మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసయ్యందే ఉన్నాయి. ఆయన కుడి చేతిలో దీర్ఘాయు ఉంది, ఆయన ఎడం చేతిలో ధనఘనతలు ఉన్నాయని జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఆయన చేతుల్లో ఉంటే అవన్నీ కూడా మనకే దొరుకుతాయి, దక్కుతాయి అని చెప్పేసి మరి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి మానకు బుద్ధి చెప్తున్నాడు అని జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండండి అని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఆయన ఏం చేస్తాడంటే అండి, ప్రతి మనిషికి కనబడిన ప్రతి మనిషికి కూడా చెప్తూ వచ్చాడంట. ఈరోజు మనం కూడా చెప్పాలంటే వినేవాళ్ళు ఎంతమంది అండి? వినని వారు అనేక మంది ఉంటున్నారు. ఇంకా మనం దేవుని యొక్క లేఖనం చూస్తే కీర్తనల గ్రంథం 102:7 రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకు వలే ఉన్నాను అంటాడు. దావీదు మహారాజుని మనం చూస్తే అబ్బో బోవలు చేస్తుంది, భార్యలున్నారు, పిల్లలున్నారు, రాజ్యాలు ఉన్నాయి. అయినా సరే ఇక్కడ ఆయన తెలియచేసే మాట ఏంటంటే, రాత్రి ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకులాగా ఉన్న అలాంటి అనుభవాన్ని కలిగి ఎంతమంది ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా నెమ్మది లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుణ్ణి కలిగి నెమ్మదిగా ఉండేటటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారని ప్రభు పేరటి మనం చేస్తూ ఉంటున్నాను. లూకాసువార్త 21:36 చూస్తే, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలటండి. దావీదు గారు దినానికి 7 సార్లు స్తుతులు చెల్లించేవారు. దానియేలు గారు దినానికి 3 ప్రార్థన చేసేవారంట. 3 పూటలు కూడా ప్రార్థన చేసేవాడటండి ఆయన. 3 పూటలు 3 కంచాలు లాగిస్తాం, కానీ 3 పూట్ల మనం ప్రార్థన చేయితే ఎంత ధన్యులు అవుతామో తెలుసా? ఇక్కడ ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకుగా ఉండాలి అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే కొర్నేలు గారు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారటండి. ఆయన ఒక శతాధిపతి, ఇటలీ పటాలలో శతాధిపతి అయ్యుండి 100 మందికి అధిపతి అయ్యుండి కూడా ఎల్లప్పుడూ ఎలా ప్రార్థన చేసేవాడు? శరీరం పనిచేస్తున్నా ఆత్మ ప్రార్థన చేస్తూ ఉండొచ్చండి. చూడండి, వంట చేస్తూ, అంట్లు తోముతూ, బట్టలు తూతూ కూడా ప్రార్థన చేయొచ్చు. అయితే చాలామంది ఏదైనా పని చేస్తే ఇంకో దాని గురించి ఆలోచించరు. ఇంకా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 13:35 చూస్తే, ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవట చూచినేమో కనుక మీరు మెలకుగా ఉండండి. ఆయన అకస్మాత్తుగా వస్తాడు, మీరు నిద్రపోతూ ఉన్నారనుకో ఎత్తబడలేరు. నిద్రపోవడం అంటే పాపములో, లోకములో, లోకాశల్లో, శరీరాశల్లో ఉన్నట్లయితే మరి ఆయన నిన్ను మధ్యాకాశంలో పెండ్లు విందుకి తీసుకొని వెళ్ళాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి మెలకుగా ఉండి మన విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవుని రాజ్యంలో ఉంటాం. నా గురించి ప్రార్థన చేయండి అని అడుగుతారు కదా, అలాంటి వారి గురించి వెంట వెంటనే అప్పటికప్పుడే నాకు ఫోన్ వచ్చిన వెంటనే వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, లేకపోతే తర్వాత నేను మర్చిపోతానేమో అని భయం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండాలి, సిద్ధపడాలి, ఆయన రాకడ కొరకు ఎత్తబడడానికి రెడీగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఎవరు చేయలేనటువంటి త్యాగము నా కొరకు, మా కొరకు మీరు చేశారు కనుక ప్రభా, మీకు చెందవలసిన మహిమ ఎవరికి నేను చెందనివ్వనని చెప్తున్నావు కనుక మేము మెలకుగా ఉండి మా విశ్వాసాన్ని కాపాడుకోవాలని, మా యొక్క భక్తి జీవితాన్ని, మా యొక్క ప్రభా నాయన మీరు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని అయ్యా కాపాడుకోవాలని మీరు తెలియచేస్తూ
అంటున్నారు. వినిచున్నటువంటి మీ బిడ్డలకి నాయనా నా తండ్రి చక్కటి మరి ప్రభువా యొక్క ఉపదేశం ద్వారా మేల్కొల్పించి నా తండ్రి వారి యొక్క అవధేతల నుంచి విడుదల పొంది నీకు ఇష్టలుగా సిద్ధపడి నీ నీతికి వారసులు అవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. ఏసైపాటి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్.